పెంపై రాష్ట్రప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి. విద్యార్థుల పెంపై రాష్ట్రప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి. ఐకో పోవాలి, సైకిల్ కావాలి, ఐకో పోవాలి, సైకిల్ కావాలి. ఇచ్చిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రక్షించాలి. ఇచ్చిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రక్షించాలి. విద్యార్థుల పెంపై రాష్ట్రప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి. విద్యార్థుల పెంపై రాష్ట్రప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి. ఇచ్చిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రక్షించాలి. ఇచ్చిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రక్షించాలి. విద్యార్థుల పెంపై రాష్ట్రప్రభుత్వం నుండి వైఖరి సైకిల్ కావాలి, ఐకో పోవాలి, సైకిల్ కావాలి, ఐకో పోవాలి, సైకిల్ కావాలి. ఇచ్చిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రక్షించాలి. ఇచ్చిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రక్షించాలి. విద్యుత్ ఛార్జీల పెంపై రాష్ట్రప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి. విద్యుత్ ఛార్జీల పెంపై రాష్ట్రప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి. విద్యుత్ ఛార్జీల పెంపై రాష్ట్రప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి. ఇచ్చిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రక్షించాలి. రాష్ట్ర మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. పార్టీ ఆదేశానుసారం ధర్నాలు జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే 4 సంవత్సరాలు పూర్తయింది. అయినా ఇప్పటికీ 8 సార్లు మరి విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల మీద భారం వేసినటువంటి పరిస్థితి అందరూ గమనిస్తూనే ఉన్నారు. మాది రైతు ప్రభుత్వం, రైతుల మేలు కోసమే మా పార్టీ అని మరి చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో మరి చూస్తూ ఉంటే రోజు రోజుకి మరి నిత్యావసర వస్తువులు కానివ్వండి, అటు డీజిల్ పెట్రోలు ఈ విధంగా ఖర్చు అన్ని ఛార్జీలు కూడా మరి ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఈరోజు వ్యవసాయ మీటర్లకి మరి రైతులు మరి ఉద్దాడి చేసినట్టుగా ఈరోజు మరి మీటర్లు కూడా బిగించడం జరుగుతుంది. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటర్లు ఆయన బిగించకుండా రైతులను కాపాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది చేయడానికి ఈరోజు మరి ఆయన మరి అన్ని చోట్ల కూడా రైతులు మరి పొలాల దగ్గర మీటర్లు బిగించేదానికి చుట్టుపక్కల గతంలో పాలించినటువంటి అటు ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, మిగతా విజయభాస్కర్ అందరు ముఖ్యమంత్రులు కూడా మరి రైతుల మేలు కోసం మరి చాలా వరకు సబ్సిడీలు ఇచ్చి కొన్ని హార్స్ పవర్ ఫ్రీగా ఇచ్చినటువంటి దాఖలాలు ఉంటే ఈయన ఈరోజు మీటర్లు బిగించి నేనేదో మీటర్లు ఎంతవరకు వాడుకుంటున్నాను చూద్దామనే ఉద్దేశంతో పెడుతున్నాను అనేటువంటి ఒక దొంగ మాటలు ఈరోజు మరి రైతులకి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా మరి మేల్కొని ఉన్నటువంటి మీటర్ని వెంటనే మరి రద్దు మరి రైతులకు కట్టినటువంటి మీటర్ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా పెంచిన ఛార్జీల్ని మరి తగ్గించాలి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం రాకముందు మరి చాలా ఎక్కువగా మరి కరెంట్ ఎప్పుడు వస్తుంది పోయేటటువంటి పరిస్థితి ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు మరి అధికారం చేపట్టిన తర్వాత 2014లో మరి నిరంతరం కరెంటు 24 గంటలు కరెంట్ ఉంటుంది విధంగా మరి చేశారు. ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మరి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి నిధులు కానివ్వండి, మిగిలిన విద్యుత్ కానీ ఈరోజు ఈయన అది వాడుకుంటూ కూడా ఇంకా ప్రజల పైన భారం వేసి ఈరోజు ప్రజల్ని పేద ప్రజల్ని మరి ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. మరి ఈరోజు సిటీ సాయం దానికి మరి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర మరి ఈరోజు 2000 పైన కోట్ల రూపాయలతోటి మరి వాళ్ళకి టెండర్ దాంట్లో ఇచ్చి మరి ఆయన 2000 కోట్లు చూసుకోవడానికి చూస్తాను. ఎందుకంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి ఈ డబ్బులన్నీ ఉపయోగించి మళ్ళీ అధికారంలోకి రావాలని మరి వారు చూస్తున్నట్టు